కరోనా రోగం ఈ పేరు చెప్తేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో కూడా ఈ వైరస్ పలు ప్రాంతాల్లో ప్రబలినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఇతర దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశంలో ఈ యొక్క వైరస్ కదలికలు ఏ విధంగా ఉన్నాయి, వీటితో పాటుగా డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశానికి సంబంధించి మనకు పూర్తి వివరాలు అందించడానికి గాంధీ ఆసుపత్రి మాజీ ప్రొఫెసర్, ఐడియా క్లినిక్స్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ సుధాకర్ రావు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో ఈ యొక్క కరోనా వైరస్కి సంబంధించి కూడా కదలికలు కొంత తక్కువ మేరనే మనకు కనపడతా ఉన్నాయి. ఈ యొక్క వైరస్ యొక్క పరివర్తనంలో ఏమైనా మార్పులు సంభవించాయంటారా? వైరస్లో మ్యూటేషన్ అనేది కామన్, ఎందుకంటే మనం కొలరా, ప్లేగు ఇవన్నీ మనం పాత హిస్టరీ తీసుకుంటే, డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హిస్టరీ తీసుకుంటాం అనుకుంటే ఖచ్చితంగా మన ఇండియాకి వచ్చే వరకు తక్కువ తీవ్రత ఉండేవి ఇవన్నీ హిస్టరీలో. ఫ్రాన్స్కు కంపేర్ ఇప్పుడు ఉన్న కరోనా కూడా ఇప్పుడు ఇటలీ, స్పెయిను, ఇరాను, అమెరికాకు పోల్చుకుంటే మన వచ్చిన వైరస్ కొంత మ్యూటేషన్ అయిందనే అనుమానం ఉంది. దానికి సీసీఎంబి ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాయి, సైంటిస్టులు దాని మీద ఆలోచన చేస్తున్నారు. కానీ మనకున్న ఒపీనియన్, ఇప్పటికున్న సైంటిఫిక్ ఒపీనియన్ ఏంటంటే వైరస్ కాన్స్ ఉంటాయి, అంటే కొమ్ములు అంటాం, మనం చూపిస్తుంటారు కొమ్ములను, ఆ కొమ్ములు స్ట్రైకింగ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో దానిది తక్కువ పరిణామం ఉంది. ఆ స్ట్రైకింగ్ ఫోర్సు యూజువల్గా ఆట లంగ్స్కు వైరస్ లంగ్స్ పోగానే ఆ స్ట్రైకింగ్ ఫోర్స్ తక్కువ అవడంతో సింప్టమ్స్ తక్కువ అవడం, సింప్టమ్స్తో పాటు అందరూ అంత సీరియస్గా పోకపోవడం, ఓన్లీ కొంతమందే చనిపోతున్నారు మనం చూస్తున్నాం స్టాటిస్టిక్స్ని బట్టి. అంటే తక్కువ మంది చనిపోవడం, ఎక్కువ మంది డిశ్చార్జ్ అవ్వడం, మంచిగా అవడం పర్పస్ కూడా ఈ వైరస్లో మ్యూటేషన్ అయిందనే నమ్ముతున్నాం. సార్, ప్రధానంగా భారతదేశం కొంత ముందుగా రెస్పాన్స్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇతర దేశాలతో మన దేశానికి ఉన్న కంపారిజన్ మనం ఏ విధంగా చెప్పచ్చు అంటారు? మన దేశానికి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అయితేంది, అందరూ హెల్త్ మినిస్టర్ గారు అయితేంది, ప్రైమ్ మినిస్టరు అందరూ కలిసి ఒక బ్రహ్మాండమైన డిసిషన్ తీసుకోవడం, ఫస్ట్ మన తెలంగాణ డిసిషను మొదలు తీసుకుపోవడం మనం తీవ్రతలో తగ్గింది. ముఖ్యంగా బ్రేక్ డౌన్ ఏదైతే ఉందో లాక్డౌన్ చేయడం, లాక్డౌన్తో పాటు డిస్టెన్స్ అనేది బాగా అవగాహన ప్రజల్లో రావడం జరిగింది. ఇప్పుడు లాక్డౌన్ చేసినాక మొదట్లో ఎంత కొంతమందిన బయటకు వచ్చారు, కానీ ఇప్పుడు అది కూడా రావటం లేదు. లాక్డౌన్తోనే మనం ఇవాళ కంటైన్ చేయగలిగినాం. వేరే వాళ్ళతో పోలిస్తే తీవ్రతతో కానివ్వండి, ఇవాళ డెత్ రేట్ కానివ్వండి, ఇవన్నీ తగ్గటానికి కారణం లాక్డౌనే కారణం. సార్, దీంతోపాటుగా మనం ప్రధానంగా చెప్పవచ్చు వైరస్ యొక్క గుణాలు ఏ విధంగా ఉంటాయి, దాంతోపాటుగా అది వైరస్ పుట్టుకుని నుంచి జెనెటికల్గా మార్పు చెందేదానికి ఎంత అవకాశం ఉందంటారు? వైరస్లు చెప్పడం కష్టం, ఎందుకంటే వైరస్ మ్యూటేషన్ మనం వెనకటి చూస్తున్నాం. వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మనం ఒక మందు కనిపెడతాం, ఒక మందు కనిపెట్టాక ఇమీడియట్గా ఇమ్యూనిటీ వస్తుంది. ఆ మందును మార్చే లోపల మనం ఖచ్చితంగా అది కొత్త మందు మళ్ళా పెట్టాల్సి వస్తుంది. మనం ఇలా గ్రేడ్ టూలే ఉన్నాం, మనం ఎపిడెమిక్కు టూ స్టేజ్కి వచ్చాం, థర్డ్ స్టేజ్కి రాలేదు మనం. అందుకనే మనం ఒకటే గ్యాప్ ఉంచుకోవాలి, మనం థర్డ్ స్టేజ్ రాకపోతాం కారణం మన లాక్డౌన్ ఒకటి. వైరస్ కూడా వీక్ ఉన్నదనే దాంట్లో ఎక్కువ సైంటిఫిక్ డేటా అక్యుములేట్ అవుతున్నది. అది దాంతోపాటు గవర్నమెంట్ తీసుకున్న చర్యలు అయితేంది, ఇవాళ ప్రజల సహకారం కూడా చాలా బాగా వచ్చింది. సార్, మనం చూసాము 2 రోజుల క్రితము అమెరికన్ శాస్త్రవేత్తలు కొన్ని అంశాలను చెప్పడం జరిగింది. బీసీజీ అనే వ్యాక్సిన్ వాడకం వలన భారతదేశంలో కొంత ఈ యొక్క వైరస్ ప్రభావం అనేది తక్కువగా ఉందని కూడా వారు చెప్తా ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం? బీసీజీ కానివ్వండి, మనకు మల్టిపుల్ బాగా వ్యాక్సినేషన్స్ బాగా చిన్నపిల్లల నుంచి మనం వ్యాక్సినేషన్ తీసుకుంటాం. ఇది ఒక అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం, అంటే బాడీలో 2 తీరులు ఉంటుంది ఇమ్యూనిటీ. ఒకటో సొంతగా బాడీ స్ట్రాంగ్గా ఉండి ఇమ్యూనిటీ ఏ డిసీజ్ వచ్చినా తట్టుకుంటేట్టు,
తర్వాత సెకండ్ ఏంటంటే అక్వైర్డ్ ఇమ్యూనిటీ, అంటే బయట నుంచి వచ్చిన ఇమ్యూనిటీ, అదే ఇమ్యునైజేషన్, బీసీజీ ఇమ్యునైజేషన్ అయితేంది. ఇవాళ ట్యూబర్క్లోసిస్ కొరకు మనం బీసీజీ ఇచ్చినాం. చూస్తున్నాం మనం ఎన్నో వైరస్ డిసీజులు వచ్చినాయి, ఫ్లూ వచ్చింది, స్పైన్ ఫ్లూ వచ్చింది, ఎన్నో ఇండియాలో వచ్చిన బయటి దేశాలకు పోలిస్తే మనం ఖచ్చితంగా మన ఇమ్యూనిటీ ఎక్కువ ఉంది ఆ డిసీజులకు. అందుకనే ఈ వైరస్ కూడా మనం తట్టుకున్న శక్తిని మనం కొంత ఉండబట్టే ఇవాళ తీవ్రత తగ్గింది. ప్రధానంగా డయాబెటీస్ రోగులపైన ఒకవేళ ఈ వైరస్ సోకితే వాళ్ళకి ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటారు? ఓల్డ్ పీపుల్ డయాబెటీస్ 16% నుంచి 22 మంది చనిపోయిన వాటిల్లో డయాబెటీస్ షుగర్ ఉన్న పేషెంట్సే. అందుకనే డయాబెటీస్ వచ్చిన పేషెంట్స్ కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది డయాబెటీస్లో. యాజ్ ఇట్ ఈస్ డయాబెటీస్ రాగానే మనకు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ఇమ్యూనిటీ తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే మన డబ్ల్యూబీసీ వాళ్ళ చాలా అంటే తెల్లకణాలకు నార్మల్గా ఇప్పుడు డయాబెటీస్ లేని వాళ్ళకు ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటాయి. తెల్లకణాలు ఇమీడియట్గా ఏదైనా వైరస్ బయట నుంచి రావంగానే దా వైరస్ను చుట్టుముడతాయి, చుట్టుముట్టి చంపేస్తాయి. అటువంటి పవర్ ఏదైతే ఉందో రసాయనికల ప్రక్రియతో కానివ్వండి, మైగ్రేషన్ అంటాం, డబ్ల్యూబీసీ తెల్లకణాల మైగ్రేషన్ అంటే కదలిక, ఆ కదలిక అన్నీ తక్కువ జరుగుతుంది. దాంతోపాటు ఆర్ఎన్ఏ సింథసిస్ కూడా సెల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ కావంగానే, ఇప్పుడు కరోనా వైరస్ రావంగానే ఆర్ఎన్ఏ సీక్వెన్స్ అని సెలెక్ట్ కావాల్సి ఉంటుంది సెక్రెట్, ఈ ప్రొటెక్షన్ కొర ఆర్ఎన్ఏ సెక్రెషన్ కూడా తక్కువ ఉండడం జరుగుతుంది. ఇది మొత్తం మీద చూస్తే మాత్రం అటు డయాబెటీస్ పేషెంట్స్లోనే కొంత అధికంగా దేశవ్యాప్తంగా నమోదవుతున్నటువంటి కరోనా పేషెంట్స్లలో డయాబెటీస్ పేషెంట్స్ కావచ్చు, ఓల్డ్ పేషెంట్స్ ఎవరైతే ఓల్డ్ ఉన్నారో వారు కూడా నమోదవుతున్న పరిస్థితి మనం చూస్తున్నామని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకునే మాత్రం అటు వైరస్ సంబంధించి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సైదుల్తో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.